హైదరాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్లో ఓ ఆలయంలో చోరీ జరిగింది. హనుమాన్ దేవాలయంలో రాత్రి దొంగలు హుండీని దొంగిలించారు. అందులోని డబ్బంతా తీసుకుని హుండీని సమీపంలోని పొలాల్లో విసిరేశారు. హుండీ కనిపించకపోయేసరికి చోరీకి గురైందని భావించిన ఆలయ అర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని పల్లెపల్లిలో ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా చంపారు. గ్రామానికి చెందిన గాజుల గౌరమ్మను కట్టెలతో బలంగా కొట్టడంతో ఆమె చనిపోయినట్లు గుర్తించారు. హత్యకు గల కారణాలు తెలియలేదు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. 156 కాసుల బంగారం, 4 కేజీల వెండి, 40,000 నగదుతో పారిపోయారు దొంగలు. వంటగది తలుపు తెరిచి దొంగ ఇంట్లోకి వచ్చాడని గుర్తించారు. ఈ చోరీ తెలిసిన వారి పనేనని అనుమానిస్తున్నారు. బీర్ చల్లగా లేదంటూ వైన్ షాప్ నిర్వాహకులతో గొడవపడిన కొంతమంది యువకులు అడ్డుగా వచ్చిన ఓ వ్యక్తిని చంపేశారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఈ ఘటన కలకలం సృష్టించింది. స్థానికంగా ఉన్న సింగరేణి వైన్స్ లో అర్ధరాత్రి బీర్ కోసం వెళ్లారు కొందరు యువకులు. బీర్ చల్లగా లేకపోవడంతో షాప్ నిర్వాహకులతో గొడవకు దిగారు. ఈ గొడవ పెద్దగా అవడంతో అటు వెళ్తున్న నరేష్ సముదాయించేందుకు ప్రయత్నించాడు. దీంతో కోపోద్రిక్తులైన యువకులు నరేష్ ను చితకబాదారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ నరేష్ చికిత్స పొందుతూ చనిపోయాడు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం చినబాడాంలో సైకో వీరంగం సృష్టించాడు. మైదానంలో క్రికెట్ ఆడుతున్న పిల్లలపై చాక్తో దాడి చేయబోయాడు. పిల్లలు భయంతో పరుగులు తీశారు. అటుగా వెళ్తున్న తిరుపతి సైకోను అడ్డుకోబోయాడు. దీంతో ఆ సైకో తిరుపతిని గాయపరిచాడు. స్థానికులు సైకోను పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు సమాచారం అందించారు. పలాస పోలీసులు సైకోను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు రైల్వే స్టేషన్ సిబ్బందిపై కూడా సైకో దాడికి దిగడంలో పలాస కాసిబుగ్గ నగరాల్లో కొంతసేపు అలజడి రేగింది. దాడికి పాల్పడ్డ సైకో నాగాలాండ్కు చెందిన డ్రైవర్ హుస్సేన్ గా గుర్తించారు.